అందరికీ నమస్కారం. మీ అరుపులు కేకలకి రీజన్ ఉంది, బికాస్ జై బాలయ్య. అవునా కాదా? చాలా హ్యాపీగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇంత మంచి కదా, ఇంత మంచి సినిమాకి బాలకృష్ణ గారు అండ్ అనిల్ రావుపూడి గారు రావడం, ఇలా ఎంకరేజ్ చేయడం నిజంగా చాలా బాగా అనిపిస్తుంది. అండ్ ఇవాళ బాలకృష్ణ గారు చాలా హ్యాండ్సమ్గా ఉన్నారు. అండ్ ఐ లైక్ హిస్ అటైర్, ఐ లైక్ హిస్ స్పెషలీ ద షర్ట్, చాలా బాగుంది. కాంబో ఫ్లాష్ షర్ట్ వేసుకున్నారు, ఈజ్ లుకింగ్ రియలీ గుడ్. సారీ సార్, కొంచెం ధైర్యంగా మాట్లాడు, మిమ్మల్ని చూడకుండా మాట్లాడుతున్నాం. నాకు ఎప్పుడు ఆయన వీరసింహారెడ్డి నాకు, బికాజ్ అంత ఇష్టపడిన క్యారెక్టర్ నాకు. ఇట్ వాస్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ సార్ మీతో వర్క్ చేయడం. చాలా ఇన్సైట్స్ నేర్చుకున్నా షూట్ చేసే టైంలో. అది ఏంటో తెలీదండి, యాక్షన్ సీక్వెన్స్ చూసాను నేను, ఆల్మోస్ట్ ఐ థింక్ 10 గూన్స్ ఉన్నారు. సింగిల్ షాట్లో 10 మెంబర్స్ని కొట్టి కెమెరా కీలో వచ్చి ఇలా ఆ ప్రాపర్ మార్క్లో నించుని ఓకే అని చెప్పేశారు. లైక్ ఐ వాజ్ లైక్ హౌ కుడ్ హీ డూ దిస్, లైక్ ఇట్ వాజ్ సూపర్ బ్యాండ్. సెకండ్ టేక్ వెళ్ళలేదు, వన్ టేక్లోనే ఓకే అయిపోయింది. ఐ వాజ్ లైక్ ఇలా అయిపోయాను. అండ్ థ్యాంక్ యూ సార్, నిజంగా జై బాలయ్య స్లోగన్ నాట్ ఓన్లీ ఇన్ తెలంగాణ ఆంధ్ర, నేను తమిళనాడులో బాంబేలో అక్కడంతా షూట్ చేస్తున్నప్పుడు క్లబ్స్లో జై బాలయ్య నేను వింటనే ఉన్నాను. సార్ దట్స్ యువర్ పవర్ సార్. అండ్ ద న్యూ జనరేషన్, ఇప్పుడున్న జనరేషన్ కూడా దే లవ్ హిమ్ ఎ లాట్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ గ్రేసింగ్ అవర్ ఈవెంట్ సార్. సత్యభామ గురించి మాట్లాడాలంటే చాలా సినిమాలు షూటింగ్ జరుగుతున్నాయి, ఫిలిమ్స్లో షూట్ బిజీలో ఉన్నా. సడన్లీ శశి గారు ఇలా కథ ఉంది, ఇలా క్యారెక్టర్ ఉంది చెప్పారు. చాలా మంచి కథ అది, ఇట్స్ అ వెరీ గుడ్ స్క్రిప్ట్, మీ అందరికీ నచ్చుతుంది. అండ్ యువర్ ఫేవరెట్ యాక్ట్రెస్ కాజల్ అగర్వాల్ యాక్షన్ సీక్వెన్సెస్ చేశారు, మీ అందరూ షాక్ తింటారు. నిజంగా నేనే షాక్ తిన్నా, బికాజ్ షూట్ నేను మధ్యలో జాయిన్ అయ్యాను. వీళ్ళందరూ టీం అందరిని చూసిన తర్వాత నాకే అనిపించింది ఇంత ఎనర్జెటిక్గా, ఇంత కాన్ఫిడెంట్గా ఉన్నారు కథ మీద అని. అండ్ కాజల్ గారు థ్యాంక్ యూ సో మచ్, ఇట్ వాస్ గ్రేట్ వర్కింగ్ విత్ యూ, షేరింగ్ అ స్క్రీన్ స్పేస్. అండ్ స్పెషల్లీ ఆల్ ది ఆర్టిస్ట్ ఇన్ ద ఫిల్మ్, కంగ్రాచ్యులేషన్స్. సో వి ఆర్ హ్యావింగ్ అ విన్నర్ ఇన్ అవర్ హ్యాండ్. థ్యాంక్ యూ టీమ్, పేరు పేరున్న టీం అందరికీ చాలా థ్యాంక్స్. అండ్ సత్యభామ ఖచ్చితంగా మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు, అది నా గట్టి నమ్మకం, ఆ దేవుడి నమ్మకం కూడా. ఐ బిలీవ్ ఇన్ గాడ్ అండ్ ఐ వర్క్ ఈ సినిమా వర్క్ చేస్తూ చాలా గట్టిగా నమ్మి వర్క్ చేశాను. అండ్ ఆవిడ కష్టం, టీం కష్టం, ఖచ్చితంగా మీ అందరినీ అలరిస్తుంది, ఎంటర్టైన్ చేస్తుంది నమ్ముతున్నాను. సో జై బాలయ్య అండ్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ నవీన్ చంద్ర గారు. ఈ సినిమాలోని మీ రోల్ని కూడా మేము అంతే అద్భుతంగా ఎంజాయ్ చేస్తాము అని అనుకుంటూ ఉన్నాము. ఆల్ ద వెరీ బెస్ట్ టు యూ టూ. సో సత్యభామ సినిమా మన ముందుకి జూన్ 7th నుంచి వచ్చేస్తోంది. ఇంతవరకు మనకి అంటే ఒక బ్యూటిఫుల్ అండ్ పవర్ఫుల్ మిత్రవిందగా కనిపించింది, సీతగా కనిపించింది, డాక్టర్ కాచాయినిగా కూడా కనిపించింది. కానీ ఆ చందమామ ఇప్పుడు ఆధునిక సత్యభామగా మారి మన ముందుకు వస్తుంది. ఒక హీరోయిన్కి దాదాపు 15 ఏళ్ల జర్నీ అనేది నాట్ ఎ జోక్, మామూలు విషయం కానే కాదు. ఇన్ని ఏళ్లలో, ఇన్ని భాషల్లో, ఇన్ని చిత్రాలలో, ఇన్ని పాత్రల్లో మనల్ని ఇంతగా ఆకట్టుకుని, ఇంతమంది అభిమానాన్ని సంపాదించుకుని మన తెలుగమ్మగా మారిపోయినటువంటి కాజల్ అగర్వాల్కి సంబంధించిన మ్యాషప్ ఇప్పుడు ఒక్కసారి ఆన్ స్క్రీన్ చూసేద్దాము. కెన్ వీ హ్యావ్ ద మ్యాషప్ ప్లీజ్? అమ్మాయి కాదు మామ, అమ్మాయి కాదు.